ఫైటింగ్ సీన్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే బాగా ఇష్టపడతారు మూవీని. అసలు మహేష్ బాబు చూస్తాడు అనిపిస్తుంది ఆ సినిమా చూస్తుంటే, ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఇచ్చి పడేసి నానా ఇట్లా ఎగేసుకుని పోవాలి. సుధీర్ భయ్య అయితే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు మొత్తం ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, సూపర్ హిట్ అవుతుంది మూవీ అయితే, ప్రతి ఒక్క సీన్స్ బాగుంటాయి. మొత్తం గ్యాంగ్స్టర్ రిలేషన్ సినిమా, ఒక మాఫియా ఒక ఎలా ఉండాలో చూపించింది, ఒక పేదలకు హెల్ప్ చేసడం చేయడం అన్నట్టు చూపించింది. బాగానే ఉంది కానీ మొత్తం సీన్ మొత్తం ఫైటింగ్ బాగానే ఉంది కానీ చిన్నపిల్లలకి అయితే సెట్ కాదు, ఇంట్రెస్టింగ్ గా చూసేటోళ్ళకి ఫైటింగ్ అంటే సెట్ అయింది. చాలా బాగుంది, హీరో అయితే బాగున్నాడు, మొత్తం ఫైటింగ్ సీన్స్ ఉంది, కొంచెం బోర్ అనిపించింది. అంత బానే ఉంది సినిమా మొత్తం కానీ కొంచెం ఫైటింగ్ అంటే మూవీలో ఫైటింగ్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లిరిక్స్ బాగా సెట్ అయినాయి. బాగుంది సినిమా అయితే చాలా బాగుంది కానీ చాలా ఫైట్ సీన్స్ ఉన్నాయి. కిడ్స్ కి అయితే బోర్ కొట్టొచ్చేమో కానీ ఫ్యామిలీతో వస్తే ఫైటింగ్ సీన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే బాగా ఇష్టపడతారు మూవీని. పుష్ప సినిమాలోనేమో చందనం కట్టలు, ఇందులోనేమో గన్స్ స్మగ్లింగ్ చేస్తారు అంతే. మూవీలో హైలైట్స్ అంటే మూవీలో హైలైట్స్ వచ్చేసి హీరోయిన్ పేరెంట్స్ అందరు సపోర్ట్ చేస్తారు హీరోకి. హీరోయిన్ హీరో వాళ్ళ డాడీ అవుతుంది అన్నారు, ఇన్నోసెంట్ ఉండొద్దు, తప్పు చేయొద్దు, గన్స్ తీసుకుని అని అంటారు. కానీ వాళ్ళ డాడీ లాస్ట్కి వచ్చి చెప్తాడు, నువ్వు అంటే నిజాయితీ ఉండే కన్నా ఈ గన్స్ తీసుకొని చేసి ఉండడం వల్లనే ఇంకా ప్రజలకు హెల్ప్ అవుతుంది అని చెప్పాడు. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటారు కొంతమంది, దానికి ఏమంటారు? ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు మొత్తం ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇంకా దానికి ఏం చెప్పలేము. అవుట్ ఆఫ్ రేటింగ్ ఎంత ఇస్తారమ్మ? 5 కి 3 ఇస్తాం. ఇప్పుడు మనము మూవీలో చూస్తాం కేజీఎఫ్ మూవీ, సలార్ మూవీ ఎలా అయితే ఉందో దానికి దీనికి అసలు కొంతనే ఉండదు. ఏ మూవీ స్టైల్ ఆ మూవీదే. సుధీర్ భయ్య మాత్రం ఇష్టం, ప్రతి ఒక్కసారి గూస్ బంప్స్ అయితే ఇట్లా ఇట్లా కాళ్ళు ఎగేసుకుని పోవాలి. సుధీర్ భయ్య అయితే ఇష్టానికి ఉంది, మీరు మాత్రం వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, అసలు కంబ్యాక్ మూవీ, సూపర్ హిట్ అవుతుంది మూవీ అయితే. ప్రతి ఒక్క సీన్స్ బాగుంటాయి, ఎమోషన్ అయినా కానివ్వండి, లక్షణంగా చూపించారు. డైరెక్టర్ గారు అయితే హ్యాండ్స్ అప్. చెప్తున్నా కదా ఇప్పుడు కేజీఎఫ్ సీన్స్ ఎలా ఉంటాయి, మన సల్లార్ సీన్ లో ఎట్లా ఉంటాయి, ప్రత్యేక సీన్స్ ఫైటింగ్స్ దాంట్లో మనము దాన్ని చూసి తెలిసిపోతుంది కదా, సేమ్ టు సేమ్ ఉంటుంది. అన్న క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం లేదు, ఉర్రా మాస్ క్యారెక్టర్. ఫ్యామిలీ అడిషన్ అంటే బాగుంటది అయ్యా, మూవీ బాగుంటది. ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం చూస్తారు సుధీర్ బాబు గారు, ఈ సినిమాకి హిట్ కొట్టాడు, హిట్ కొడతాడు ఖచ్చితంగా, 100%. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీలు ఏంటండి, ప్రేమతో చిత్రం అయినా సరే, మొన్న కూడా రీసెంట్ గా వచ్చింది, అవన్నీ లవ్ స్టోరీ సినిమా, ఇవి యాక్షన్ ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కదా. ఇది కంబ్యాక్ మూవీ, అన్నకి ఇటువంటి యాక్షన్ మూవీ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం కదా. బీజియం అయితే గుర్తు వస్తుంది, సేమ్ మన కేజీఎఫ్ లెక్క ఎట్లుంటుందో సలార్ మూవీలో కూడా సేమ్ బీజియం. కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మాత్రం హ్యాండ్సప్ చేయాలి, హైలో వేసి మొత్తం డైరెక్షన్ బాగుంది. అన్నకు అంత సీన్ చూపెట్టమే ఏంటి అసలు చెప్పాలంటే, అన్న లవ్ స్టోరీ చేస్తాడు, ఈ స్టోరీ చేస్తారా చేయడా అని చెప్పి మెయిన్గా చెప్పాలంటే సుధీర్ భయ్యని అర్థం చేసుకున్నంత డైరెక్టర్ మాత్రం తో. అన్నా ఏం చెప్తామన్న, అరోం హరా అరోం హరా అరోం హరా అరోం హరా అరోం హరా అరోం అరోం హరా. అన్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసినానా సంగ చెప్తున్నానా, అస్సలు మనం ఊహించుకో మన అస్సలు ఇక్కడ అరోం హరా, అసలు మన అస్సలు ఆ సినిమా చూస్తుంటే మాత్రం మనకు ఒక అరోం హరా అరోం హరా హరోం హరా అన్నట్టు టైటిల్ ఎలా పెట్టిండో, లోపల మొత్తం గ్యాంగ్స్టర్ రిలేషన్ సినిమా, ఒక మాఫియా ఒక ఎలా ఉండాలో చూపించింది, ఒక పేదలకు హెల్ప్ చేసడం చేయడం అన్నట్టు చూపించింది. మళ్ళీ మనకు ఒక పోగిరి చూసాడు అనిపిస్తుంది అని నిజంగా చెప్తున్నా, అసలు మహేష్ బాబు చూసాడు అనిపిస్తుంది ఆ సినిమా చూస్తుంటే, ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఇచ్చి పడేసినా నీకు ఎక్కడ బోరం లేదు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం ఫైట్స్ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు, అంటే ఇది ఇది బోరం లేదు, ప్రతి సీన్ చూసినా కూడా నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తావు అన్నా ఇచ్చి పడేసినా. ఎందుకంటే అన్నా
అదే కదా డిఫరెంట్. అంటే నువ్వు హరో మరా అనే ఒక టైటిల్ డిఫరెంట్ ఉంది, సినిమాలో చూస్తే ఒక డిఫరెంట్. అంటే నువ్వు ఏంటంటే నువ్వు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోనా, ఒకటి మన ఒక పోకిరి చూస్తే నీకు లోపల కాలేజ్ స్టూడెంట్స్ ఒక సాఫ్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత మొత్తం ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే హరో మరా టైటిల్ ఉంది, టైటిల్ ఎట్లా ఉంటుందంటే మనం ఒక దేవుని టైటిల్ అంటే ఉంది, అంటే దేవునికి సంబంధించిన టైటిల్ ఉంటుంది, కాకపోతే లోపల డిఫరెంట్ పెట్టేసి. అంటే ఒక మన ఒక కేజీఎఫ్ చూస్తే మనం ఒక స్టార్టింగ్లో మనకు ఒవ్వడానికి అర్థం కాదు సినిమాది, అరే ఏదైనా సినిమా నడవ అనుకున్నాం, అలాంటి సినిమా ఒక రీచ్ వెళ్ళిపోయింది. అంటే ఇది కూడా నాకు అనిపిస్తుంది పోకిరి ఒక కేజీఎఫ్ ఆ టైప్లా చూపించిన సినిమా. అంటే దాని దీన్ని పోల్చేయట్లేదు, కాకపోతే యాంగిల్ తీసుకుపోయిన సినిమా. అంటే యాంగిల్ అంటే నీకు అట్లా లేచిన సినిమా, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్నా అన్నా సుధీర్ బాబు అన్న సినిమా ప్లస్ పాయింట్ అన్న, చి పడేసిన అన్న మ్యూజిక్ కానీ ఆయన చెప్తున్నా ఆయన యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నా. చాండ్రోలు కష్టపడ్డాడు కానీ ఏ సినిమా నాకు పాపం ఏది కూడా బ్లాక్ బస్టర్ కొట్టలేడు అన్న. చాండ్రోల తర్వాత ఆయన ఒక యాక్టింగ్ అనేది నిరూపించుకున్నాడు, ఆయన మొత్తం కష్టపడిన ఎంత సినిమా అనేది ఇలా చూపించింది అన్న. ఆ ఫైట్స్ అంటే స్లో అంటే స్టోరీ ఎలా ఉంటుంది అలా తీసుకోపోతాడు అన్నది. స్లో అని కాదు నీకు డైలాగ్ చెప్పాలి, స్లో అంటే నీకు కథ బట్టి ఉంటుంది, నీకు స్లో అనే ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని నీకు కేజీఎఫ్లో కూడా నీకు కొద్దిగా స్లో చూపిస్తాడు, ఒక దగ్గర లాగ్ చూపిస్తాడు, ఒక దగ్గర సైలెన్స్ చూపిస్తాడు, అట్లా ఉంటుంది. కాకపోతే నువ్వు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు, నీకు ఎక్కడ బోర్ అని లేదనా అన్నా. ఒకరు చెప్తున్నానా నిన్న పోకిరే ఇలా అరో మరా మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఇట్లా కాళ్ళ దగ్గరేసుకుంటారు. నిజంగా చెప్తున్నానా సుధీర్ బాబు హ్యాట్స్ ఆఫ్, ఇంకా మరి ఇంకా మంచి ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు తీయండి, ఇంకా ఇలాంటి ఇంకా మంచి సినిమా తీయి సుధీర్ బాబు. నిజంగా చెప్తున్నా మంచి సినిమా తీసిరు, ఇంకా మీరు మంచి సినిమా తీయండి, బ్లాక్ బస్టర్ కూడా మనసుపూర్తి కొడుకుంటున్నా. సూపర్.